الحمد لله رب العالمين والصلاة والسلام على رسول العالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه من المتين أبي معنا بطلوني عند ركنا إسلامي بوادم السلام عليكم ورحمة الله وبركاته السلام عليكم ప్రథమ గమనం ఎవరిని కలిసినా ఎవరిని పలుకరించాలనుకున్నా దానికన్నా ముందు సలాం చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. సలాం చేయడం అలవాటు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. సలాం చేసే ఈ సాంప్రదాయం అనేది అనాది కాలం నాటి ఆది మానవులైన హజరత్ ఆదమ్ అలైహిస్సలాం వారు పుట్టినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆయన్ను దైవదూతల దగ్గరికి పంపించి వారికి సలాం చెప్పు, వారు ఏ సమాధానం చెప్తారో నువ్వు విని నాకు వచ్చి చెప్పు అన్నప్పుడు ఆదమ్ అలైహిస్సలాం వెళ్ళి అస్సలాము అలైకుమ్ అని చెప్పగా దైవదూతలు వఅలైకుమ్ అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతు అని వారు సమాధానం ఇవ్వగా ఇక మీదట మీ సంతానంలో ప్రళయం వరకు ఇదే అభివాద విధానం కొనసాగుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సమయంలోనే తెలియదు. కనుక ప్రవక్తలందరూ ఎవరిని కలిసినా ముందు ఏం చేసేవారు? సలాం చేసేవారు. సరే, కనుక మన పెద్దలు కూడా మరో విధంగా చెప్తారు. జన నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటారు. జన అది నమస్కారం అనేది దానికి ఒక ప్రత్యేక నేపథ్యం ఉంది. జన ఇరుగురిని ఏం భావిస్తాము అనేక కోణంలో అది వెళుతుంది. కనుక మన లోతులకు వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే ఒకటి అంటే మనం మాట్లాడక ముందు ఎదుటి వ్యక్తిని గౌరవించాలి, ఎదుటి వ్యక్తిని మంచి పదాలతో మనం పలుకరించాలనే సాంప్రదాయం అనేది దాదాపుగా అన్ని దేశాల్లోనూ అన్ని యొక్క సంస్కృతుల్లోనూ మనకు కనబడుతుంది. కనుక ఇస్లామిక ఘనమైన సంస్కృతి ఏమిటంటే ఇందులో ఉన్న అభివాద విధానం అనేది చాలా బ్రహ్మాండమైనది. ఎందుకంటే మనం సహజంగా తీసుకున్నట్టే చాలా శుభోదయం అంటే శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం అంటాం, శుభరాత్రి అంటాం, అనగా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, గుడ్ బై అనగా అంటే ఉదయం మీరు బాగుండండి, మధ్యాహ్నం మీరు బాగుండండి, సాయంత్రం మీరు బాగుండండి, నైట్ మీరు బాగుండండి, నేను కలిసేంత వరకు మీరు బాగుండండి అవునా కదా. అంటే బాగుండండి అనే మాట బాగుంది, కానీ ఆ బాగుండండి అనే అర్థం అనేది పరిమితం. సరే, ఇది మనం గమనించాల్సిన విషయం. అదేవిధంగా ఈ యొక్క మనం చేసే అభివాదం అనేది ఎక్కువ శాతం ఎలా ఉంటుందంటే చిన్న వ్యక్తి పెద్ద వ్యక్తులకు చేస్తాడు, పెద్ద వ్యక్తులు చిన్న వ్యక్తులకు చేయడం అనేది దాదాపుగా మనం తక్కువగా చూస్తాం అవునా కదా. ఒక అధికారి కావచ్చు, ఒక పెద్ద వ్యక్తి కావచ్చు, ఏదైనా ఆఫీసర్ కావచ్చు, వారికన్నా చిన్న వ్యక్తులే పెద్ద వ్యక్తులు చేసినట్టు మనం గమనిస్తాం. అయితే సలాం అనే విధానం ఏదైతే ఉందో చిన్న పిల్లలు పెద్దలు చేస్తారు, పెద్దవాళ్ళు చిన్న పిల్లలకు చేస్తారు. స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పిల్లలు ఆడుకుంటూ ఉంటే వారి గుండా వెళ్ళినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కూర్చొని వారికి సలాం చెప్పారు. వాళ్ళ దగ్గర కూర్చొని ప్రేమగా పలుకరించి వారికి ముందు ఆయన సలాం చేసేవారు అందాం కదా. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మర్యాద కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించారు. ఏమన్నారు? ఒక వ్యక్తి నడుస్తున్నాడు అనుకోండి, మరో వ్యక్తి కూర్చొని ఉన్నాడు, నడిచే వ్యక్తి కూర్చున్న వ్యక్తికి సలాం చేయాలి. ఒక వ్యక్తి నడుస్తున్నాడు, మరో వ్యక్తి సవారీ మీద ఉన్నాడు, కనుక సవారీ మీద ఉన్న వ్యక్తి నడిచే వ్యక్తికి సలాం చేయాలి అన్నారు. కనుక ఈ మర్యాదలు అనేవి కూడా ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్ అనేది మహాద్భుతమైన అభివాద విధానము. ఎందుకంటే మనకు కావాల్సిన అన్ని మేలు ఎన్నో ఎందులో ఉన్నాయి? ఈ అభివాద విధానంలోనే ఉన్నాయి. సరే, మరి దీని అనువాదం ఏంటి? మీపై శాంతి కురియుగాక. అస్సలాము అలైకుమ్ అంటే మీపై శాంతి కురియుగాక. వరహ్మతుల్లాహి, అల్లాహ్ యొక్క కరుణ మీ మీద వర్షించుగాక. వబరకాతుహు, శుభాలు వెళ్ళువవరి మీ జీవితాల్లో ప్రవేశించుగాక. కరుణ వచ్చేసింది, శుభం వచ్చేసింది, శాంతి వచ్చింది, ఏం కావాలి అన్నీ వచ్చేసాయి. కనుక చిన్న అభివాద విధానం ఎంత అద్భుతమైన యొక్క వరాన్ని మనం ఇస్తుంటే గమనించండి. అలాగే మనం సలాం చెప్పేటప్పుడు మనం ఏ సంకేతం ఇస్తున్న ఎదుటి వ్యక్తి అంటే అయ్యా నా గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను నీ శ్రేయను కోరుకునే వాడిని
నీ శాంతిని కోరుకునే వాడిని, నీ కోసం కరుణను కోరుకునే వాడిని, నీ కోసం శుభాన్ని కోరుకునే వాడిని కనుక నా గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇంత అద్భుతమైన మెసేజ్. కనుక అభిమానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, అభివాద విధానాలు వందల కొలది ఉండదు ప్రపంచంలో. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు మించిన అభివాద విధానం ప్రపంచం ఒకటి లేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక అభిమానం మనం దీన్ని అలవాటు చేసుకోవాలి. సరే, ఇక అస్సలాం అనేది అల్లాహ్ నామం కూడా. అస్సలాం అనేది అల్లాహ్ నామం. సరే, అస్సలాం అంటే శాంతి కూడా. అస్సలాం అంటే శాంతి ప్రదాత అని కూడా, శాంతి ప్రదాత అని కూడా. కనుక మన జీవితాల్లో శాంతి నిండాలి అంటే, మన మనసు తన సంతృప్తితో తన పండాలి అంటే, దీవెనలు ఎవరి తరపు నుంచి కావాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి ఆ దీవెనలు కావాలి. ఆయన శాంతిని మన జీవితాల్లో వర్షింపజేయాలి. అప్పుడే మనం ప్రశాంతవంతమైన జీవితం అనేది, సౌఖ్యవంతమైన జీవితం అనేది, శుభవంతమైన జీవితం అనేది, సంతోషకరమైన జీవితం అనేది మనం గడపగలము. కనుక మనకు శాంతి కావాలంటే ఎవరిని కోరుకోవాలి? శాంతి ప్రదాతను కోరుకోవాలి. దాంతోపాటు మన ప్రయత్నం మనం చెయ్యాలి. శాంతి విఘాతక శక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు దూరం ఉండాలి. శాంతి విఘాతక పనులు ఏవైతే ఉంటాయో వాటిని మనం మానేయాలి. మన వల్ల ఎవ్వరికి అశాంతి అనేది ఏర్పడకూడదు. మన వల్ల ఎవ్వరు అసంతృప్తి చెందకూడదు అన్నట్టుగా మనం మంచిగా ప్రవర్తించాలి. ఆ రకంగా మనం ఉన్నట్లయితే అర్థం కదా. ఏమన్నారు పెద్దలు? నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అని. అంటే మనం నష్టపోకూడదు, తిరుగు వ్యక్తిని నష్టపరచకూడదు. ఇదే ఇస్తున్నారు ధర్మం అంటే నువ్వు నష్టపోకు, ఎదుటి వ్యక్తిని నష్టపరచవు. నువ్వు మోసపోకూడదు, ఎదుటి వ్యక్తిని మోసగించవు. ఈ రెండు జరిగితే ధర్మం. కనుక అస్సలాం ఎవరి పేరు? అల్లాహ్ సుబ్హానహు వతాలా. సరేనా, అల్లాహ్ సుబ్హానహు వతాలా మనం శాంతివంతంగా జీవిస్తే మనకు ప్రసాదించే నా యొక్క శాంతివంతంగా జీవించడం ప్రసాదించిన యొక్క ధర్మం పేరు ఏమిటి? ఇస్లాం. శాంతివంతంగా మనం జీవించడానికి ఎలా ప్రసాదించిన ధర్మం పేరు ఏమిటి? ఇస్లాం. ఇస్లాం అంటే శాంతి, విధేయత, సమర్పణ. విధేయత ఎవరికి? సమర్పణ ఎవరికి? అల్లాహ్ సుబ్హానహు వతాలా. ఆయన ఎలా చెబుతారో అలా మనం జీవిస్తాం అవునా కదా. కనుక మనం ఇలా ఈ జీవిత విధానాన్ని పాటిస్తే మన పేరు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమని పెట్టాడు? వసమ్మాకుముల్ ముస్లిమీన్. ఈ పేరు ఎవరు పెట్టారు? మనకు మనం పెట్టుకున్నది కాదు, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ పేరు మనకు పెట్టేది. ఆయన మిమ్మల్ని ముస్లిం అని నామకరణం చేశాడు. ముస్లిం అంటే విధేయుడు, ముస్లిం అంటే శాంతి కాముకుడు, శాంతి ప్రియుడు. ముస్లిం అంటే సర్వాన్ని దైవానికి సమర్పించుకునే యొక్క దాసుడు అని అర్థం. వేరే దేవుడు ఎక్కువ పెట్టుకున్నారు, గడ్డ పెట్టుకుని ఇవన్నీ అంటే పై వెలుగు. అసలు ఏమిటి మానసికమైన యొక్క ఈ మార్పు ఏదైతే ఉందో అది చాలా ముఖ్యం. సరే, కనుక గమనించండి, శాంతి, శాంతి ప్రదాత, శాంతి ధర్మం. మనం శాంతిని కోరుకునేవాడు. మన శాంతిని కోరుకుంటూ బతికాము అంటే మనకు అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదించే యొక్క నివాసం ఏమిటంటే దారుస్సలాం, స్వర్గం. సరే, స్వర్గాన్ని ఖురాన్ వల్లాహు యదఉ ఇలా దారుస్సలాం. అల్లాహ్ సుబ్హానహు వతాలా సమస్త మానవాళి, అల్లాహ్ సుబ్హానహు వతాలా సమస్త మానవాళిని శాంతి నెలవు వైపునకు ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు మన ఇళ్ళలో మనం ఏం రాస్తున్నాం? ఏముంటుంది ఆయన శాంతి నిలయం అంటే ఏం కోరుకుంటాం మనం? శాంతిని కోరుకుంటాం అవునా కదా. ఎవరైనా అశాంతి నిలయం రాసుకుంటారా? రాసుకోలేదా? నేను ఆందోళన నిలయం రాసుకుంటారా? రాసుకోలేదా? శాంతి నిలయం. కనుక అభిమానించారా ఉంటారా? అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని దేని వైపు ఆహ్వానిస్తున్నాడు? శాంతి నిలయం వైపు ఆహ్వానిస్తున్నాడు. స్వర్గం పేరు ఏమిటి? దారుస్సలాం. దారుస్సలాం, దార్ అంటే ఇల్లు, సలాం అంటే శాంతి. శాంతిని పుట్టిన ఇల్లు ఏది? స్వర్గము. కనుక శాంతిని కోరుకునే వారు ఎక్కడ ఉంటారు? స్వర్గంలో ఉంటారు. కనుక దైవ భీతి పరుల నివాసం స్వర్గం. అదే శాంతిని విచ్ఛిన్నపరిచేవారు, శాంతికి విఘాతం కలిగించేవారు, శాంతిని భగ్నపరిచేవారు, అశాంతి అరజుడులకు పాల్పడేవారు, అల్లళ్లకు పాల్పడేవారు, మత కలహాలను రేపేవారు, మాతృహోమాలను సృష్టించేవారు, మనిషి తన మాన ప్రాణాలను చెలరాటమాడుకునేవారు,
వీరందరి దుర్మార్గులు. వీళ్ళ నిల నివాసం ఏమిటి? నరకం. వీళ్ళ నివాసం ఏంటండి? నరకం. స్వభావ సిద్ధంగా మనం దేనికి పోతుంటాం? సొక్కలు నువ్వు చూడలేదు నేను చూడలేదు, నరకాలు నువ్వు చూడలేదు నేను చూడలేదు. అయితే మన స్వభావ సిద్ధంగా దేన్ని కోరుకుంటాం? స్వర్గాన్ని కోరుకుంటాం, అవునా కదండి? మరి స్వర్గాన్ని మనం కోరుకున్నప్పుడు మరి స్వర్గంలో వెళ్ళి పనులు చేయాలి కదండి, చేయాలి కదా చెప్పండి. మరి నరకం అనకన్నా భయం అవుతుంది, నరక యాత్న, అవునా కదా? భయపడతాం, చూడలే అయినా భయపడతాం. అంటే నరకం మనకొద్దు, నరకం మనకొద్దు అంటే మనం ఏం చేయాలి? ఆ నరకానికి కొనిపోయే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మానుకోవాలి, వాటి నుండి మనం దూరంగా ఉండాలి. నరకం చాలా భయంకరమైనది, నరకం అనేది చాలా భయంకరమైనది. నరకం తన వేడి నుండి తన్నే కాపాడమని అల్లాహ్ను వేడుకుంటుంది. తన వేడి నుండి తన్నే కాపాడమని అల్లాహ్ను వేడుకుంటుంది అంటే అది ఎంత భయంకరమైన ఆలోచన. కనుక ప్రవక్త సలహా చేసిన వారు ఉన్నారంటే పరలోక నరకం యొక్క అగ్ని ఉంది కదా, దాన్ని 70 సార్లు కడగ్గా మిగిలిన వేడి ఏదైతే ఉందో అది ఓపాలి అగ్నిపర్వం. తెలుసు కదా ఎలా ఉంటుంది? సరే వెళ్ళు ఊరు మొత్తం ఎందుకంటే లక్ష్మీపట్నం అయిపోతుంది కదా. అది నరకాన్ని 70 సార్లు కడిగిన తర్వాత మిగిలిన వేడి కడకం ఉంటే ఎలా ఉంటుంది నరకాన్ని? అర్థం కదా? కనుక నరకాన్ని వేడుకునేసిన వాటి ఒక వ్యక్తిని శిక్షగా నరకాన్ని చెప్పులు తొడిగించడం అగ్ని చెప్పును తొడిగింది. అది ఎంత వేడి ఉంటుందంటే దాని వేడికి పుర్రెల్లో ఉన్న బుర్ర ఉంది కదా అంత భయంకరంగా ఉంటుంది నరకానికి. కనుక ప్రభుత్వం వారే ఉన్నారు, ఇట్టుకున్నారా మీరు నరకాగ్ని నుండి మిమ్మల్ని కాపాడుకోండి. మరో విషయం పితామ ఖర్జూరంగా ముక్క మాత్రమే మీ దగ్గర ఉంది, ఏమీ లే ఆశీర్వాసం ఏమి లే, ఏముంది ఖర్జూరం ముక్క మాత్రమే ఉంది. మీకు ఒకడు వచ్చి చెప్పాడు ఈ ఖర్జూరం ముక్క ఇచ్చేస్తే మీరు నరకాగ్ని కాపాడబడతారు. కొత్త సలహాసారి ఉంటారు, అయ్యా అది తిని బాణం కాపాడుకోవాలన్నా దాన్ని ఇచ్చేసి నరకాగ్ని నుండి ముందు పెట్టుబడి. సరే కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే ఖురాన్ విషయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చిన మాట ఏంటంటే విశ్వసించిన ప్రజలారా మీరు మిమ్మల్ని మీ కుటుంబీకుల్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి. నరకాగ్ని నుండి కాపాడుకోండి అంటే అల్లాహ్ సుబ్హానహు ఏం కోరుకుంటున్నారు? నరకంలో నా దాసులు వెళ్ళకూడదు, నరకంలో నా దాసులు వెళ్ళకూడదు, నరక యాత్న నా దాసులు అనుభవించకూడదు. నా దాసులు ఎక్కడ ఉండాలి? స్వర్గంలో ఉండాలి. స్వర్గ సొక్కని వాళ్ళు అనుభవించాలి. అభిమానం ద్వారా దానికి కొనిపోయే కర్మలు ఏవో ఉంటాయి ఇన్షాల్లా తర్వాత వాటిని కూడా మనం చర్చించుకోవచ్చు. ఏదైనా అల్లాహ్ సుబ్హానహు వతాలా శాంతి ప్రదాత, మన జీవితాలు శాంతిని నిండాలి అంటే మనం శాంతిని కోరుకోవాలి, అలాగే శాంతిని సమాజంలో సర్వవ్యాప్తం చేసే ప్రయత్నం చేయాలి. అలాగే మన దేశాన్ని సైతం తన శాంతిని కొనిపే శాంతి విఘాతక శక్తుల్ని ఆ దేశం నుండి అనేది కానీ దూరం చేసే ప్రయత్నం అనేది మన వంతుగా మనం చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా అహ్మదున్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా జీవించే సంస్కృతి సౌభాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాక ఆమీన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.